టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను పావనేనండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు ఒక వీడియో అండి అది హెయిర్ ఆయిలింగ్ గురించి ఎక్కువ వీడియోలు హెయిర్ ఆయిలింగ్ గురించి చేస్తున్నాను కదా అవే చూస్తున్నారు కూడా ఆ హెయిర్ కి సంబంధించిన వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు మీకు నచ్చింది మీరు చూడండి అలాగే చూసి అలాగే వదిలేకుండా తప్పకుండా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట ఏంటంటే ఒక సిస్టర్ నన్ను అడిగారు ఇది రిక్వెస్టెడ్ వీడియో అనే చెప్పాలి అదేంటంటే హెయిర్ ఆయిలింగ్ గురించి మీ హస్బెండ్తో హెయిర్ ఆయిలింగ్ చేసుకొని అది పెట్టండి అప్లోడ్ చేయండి అని పెట్టారనమాట బట్ ఆ వీడియో అయితే నేను చేయలేనండి ఏమనుకోవద్దు సో దాని బదులుగా నేను మా మదర్తో హెయిర్ ఆయిలింగ్ చేపించుకొని ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే మా హస్బెండ్తో హెయిర్ ఆయిలింగ్ చేసుకొని అది ఇంపాసిబుల్ ఆ వీడియో నేను అప్లోడ్ చేయలేను మీరు ఏమనుకోవద్దండి భవానీ గారు మా మదర్తో మీకోసం ఈ వీడియో చేస్తున్నాను మదర్తో హెయిర్ ఆయిలింగ్ చేయించుకొని మీకు అప్లోడ్ చేస్తున్నాను పదండి వీడియో చూద్దాము చూసి వీడియో ఎలా ఉందని చెప్పండి నేను యూట్యూబ్లో చేస్తున్నాను కాబట్టి నేను చేయగలిగిన వీడియోలు అడగండి మీ హస్బెండ్తో చేయించుకోండి అలా చెప్తే కొంచెం చేయలేను అని నాకు ఫీలింగ్గా ఉంటుందండి వాళ్ళైతే అందరూ కనిపించారండి వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట ఫస్ట్ నేను రావడమే వాళ్ళకి ఇష్టం లేదు బట్ ఇంకా నేను ఏదో చేసుకుంటున్నాను ఇంట్లో ఉన్నాను కాబట్టి ఏదో చేయాలన్నట్టు చేస్తున్నాను అనమాట సారీ ఏమనుకోవద్దు మీరు హస్బెండ్తో అడిగారు కదా అదైతే చేయలేనండి సో దానికి బదులుగా మా మదర్తో చేస్తున్నాను వీడియో చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి వీడియో చూద్దాం ఇది వచ్చేసి మార్నింగ్ అండి పొద్దు పొద్దున్నే హెయిర్ ఆయిలింగ్ వీడియో మా మదర్ చేత చేపించుకుంటున్నాను అనమాట అమ్మ ఆయిలింగ్ పెడుతుంది అనమాట హెయిర్ ఆయిల్ పెడుతుంది ఇది వచ్చేసి పారాషూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిలేనండి నేను వాడేది పారాషూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిలే ఇది హెయిర్ గ్రోత్ బాగుంటుంది జుట్టు ఊడిపోయిన జుట్టును కూడా మళ్ళీ పెరిగేలా చేస్తుంది ఎక్కువ హెయిర్ ఆయిల్ పెట్టుకునేస్తానండి నేను కొంచెం సెత్తర తలస్నానం చేయాలి కాబట్టి ఎక్కువగా ఆయిల్ పెట్టుకుంటున్నాను సో ఇలా ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకి జుట్టు అనేది బాగా నల్లగా పెరుగుతుందండి నల్లగా ఒత్తుగా ఉంటుంది అది కాకుండా ఇలా కుదుళ్ళకు మసాజ్ చేపించుకోవడం వల్ల అంటే మనమైనా ఓన్గా చేసుకోవడం వల్ల కుదుళ్ళకు మసాజ్ ఇవ్వడం వల్ల ఆ తలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఉంటుందండి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది సో దానివల్ల మళ్ళీ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది అనమాట ఒకవేళ ఆగిపోయినా కానీ రీగ్రోత్ అవుతుంది ఇలా మసాజ్ చేయడం వల్ల అందుకని మనము హెయిర్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు మనము ఏ ఆయిల్ అయినా సరే ఇలాగ కుదుళ్ళకు మసాజ్ ఇస్తూ పెట్టుకోవాలండి ఎక్కువ ఆయిల్ ఎందుకు అప్లై చేస్తాము అంటే ఆ హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉండడానికి ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తాము చాలామందికి చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారనమాట మీరు చాలా రకాల ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు ఇలాగా మరి మీకు జుట్టు ఉడదా అన్నట్లు చెప్తున్నారు జుట్టు అయితే ఖచ్చితంగా ఉడుతుందండి నేను అన్ని రకాల ఆయిల్స్ ఏమి యూజ్ చేయను నేను మీకు చూపించడానికి ఇప్పుడు కరివేపాకు మెంతులు అవి వేసి ఒక ఆయిల్ అనుకోండి అది మనము ప్రతిరోజు రెగ్యులర్గా అప్లై చేయమండి తలస్నానం చేయబోయి ముందుగా అది అప్లై చేస్తాము అది అప్లై చేయడం వల్ల జుట్టు అయితే ఊడిపోదు రెగ్యులర్గా అప్లై చేసేదైతే ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిలేనండి మీకు చూపించడం కోసం నేను ఆయిల్స్ ప్రిపేర్ చేసి చూపిస్తుంటాను మీకు సెట్ అయ్యే ఆయిల్ అందులో మీరు చూస్ చేసుకొని అప్లై చేసుకోండి అంతేగాని నేను 4-5 రకాలు చూపించానని మీరు 4-5 రకాలు వాడుకోలేరు కదా మీకు సెట్ అయ్యేది మీరు వాడుకోవాలి సో అలాగే మీకు ఏదైతే సెట్ అవుతుందో అలోవెరా హెయిర్ ఆయిల్ కూడా చూపించాను అంటే నేను కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ ఎలా కలిపి ఎలా హెయిర్ ఆయిల్ చేసుకోవాలి అది కూడా మీరు తలస్నానం చేసే ముందుగా అలా అప్లై చేసుకున్నారంటే వీక్లీ ఒక టైప్ ఇప్పుడు ఈ వీక్ ఒకటి నెక్స్ట్ వీక్ ఒకటి అలా కూడా చేసుకోవచ్చు అండి ఆ న్యాచురల్ రెమెడీస్ వల్ల జుట్టు అయితే ఎక్కువ ఏమి ఊడిపోదు అనమాట అంటే హెయిర్ ఫాల్ అనేది భయంకరంగా ఉండదు మనకి ఇలాగా హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి ఇలాంటి మాస్క్లు హెయిర్ ఆయిల్స్లో ఈ హోమ్ రెమెడీస్ అనేవి కలిపి మెంతులు కరివేపాకులు ఇలాంటివి కలిపి మనం ఆయిలింగ్ చేసుకుంటున్నాం అన్నమాట మీరు చాలా చెప్పారు కదా హెయిర్ గురించి మీరు ఇన్ని రకాల ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు అన్నట్టు అడిగారు అనమాట నేను చాలా చెప్పానంటే మీరు తెలుసుకుంటారు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయనే చెప్పాను తెలియని వాళ్ళు చూడండి తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు ఏం ప్రాబ్లం లేదండి తెలియని వాళ్ళు చాలామందికి ఎలా ఇప్పుడు అలోవెరా జెల్ ఎలా మిక్స్ చేసి యూజ్ చేయాలి అని చాలామందికి తెలియదు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళు హెయిర్ పెరగకుండా ఆగిపోయి ఉంటుంది కదా అలాంటి వాళ్ళు వీళ్ళంతా హెయిర్ స్మూత్ కావడానికి ఏం యూజ్ చేయాలి
ఇలాగ తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సెర్చ్ చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళకైతే యూస్ అవుతుంది అన్నట్టు చేశాను అన్నమాట చూసారు కదా నేనైతే ముద్దు ముద్దుగా పెట్టుకున్నానండి ముద్దు ముద్దుగా పెట్టుకోవడం వలన హెయిర్ అనేది మళ్ళీ తల స్నానం చేశాక డ్రై అవ్వకుండా ఉంటుందండి ఇలాగ పెట్టుకొని తల స్నానం చేస్తాను మీరు కూడా ఇలా చేశారంటే జుట్టు వచ్చేసి గ్రోత్ బాగుంటుంది స్మూత్గా సిల్కీగా ఉంటుంది నల్ల పడకుండా ఉండాలి అంటే మీరు నేచురల్ రెమెడీస్ వాడండి కరివేపాకు చిన్న వయసు నుంచే కరివేపాకు మెంతులు కలిపి కొబ్బరి నూనె కాగబెట్టుకొని అది వాడడం వల్ల కూడా నల్లబడుతుంది అంటే తొందరగా తెల్లబడదన్నమాట సారీ నల్లబడకుండా తెల్లబడకుండా ఉండాలంటే తొందరగా వచ్చేసి తెల్లబడదు జుట్టు అలాగే మందారం పువ్వులతో ఆయిల్ ప్రిపేర్ చేసి అప్లై చేసుకోవడం వల్ల కూడా జుట్టు అనేది బాగా పెరుగుతుంది అది హెయిర్ గ్రోత్కి బాగుంటుందండి పెరుగుదలకి జుట్టు పొడవుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట సో మీరు మీ హెయిర్కి సరిపడా మీకు అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మీకు నచ్చింది ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చండి నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ పర్పస్ ఈ వీడియోస్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇదైతే ఈ వీడియో ఇలా ఉందండి వీడియో చూసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ చేసి చెప్పండి జుట్టు బాగా ఊడిపోయిందండి నాకు కూడా మళ్ళీ పెరిగిందనమాట ఎక్కువ టెన్షన్స్ ఎక్కువ పొల్యూషన్లో తిరగడము ఒత్తిడి ఇలాంటి వాటి వల్ల జుట్టు ఎక్కువ ఊడుతుందండి అవన్నీ తగ్గించుకున్నారంటే వాటర్ ఎక్కువ తాగుతూ ఉన్నారంటే జుట్టు పెరుగుదల బాగుంటుందండి ఇప్పుడు నా తేజ్ వాళ్ళనంటే ఊడిపోయిన ప్రాబ్లం లేదు కానీ చిన్నపిల్లలకి అలా ఊడిపోతే పాపం వాళ్ళు దిగులు పడతారు కదా అలాంటి వాళ్ళకి ఉపయోగపడాలని ఇలాంటి హెయిర్ ఆయిల్స్ ఇలాంటి హెయిర్ మాస్క్లు అలాంటి వీడియోస్ చేస్తున్నానండి చూశాను కదా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చింది అంటే యూస్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కన వచ్చే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ